తెలంగాణ కరోనా కేసుల వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. కోవిడ్ టెస్టులు, వైరస్ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ హైకోర్టుకు నివేదిక సమర్పించారు. అయితే మార్చి 7-11వ తేదీల్లో కేవలం 20,000 లోపు టెస్టులు మాత్రమే చేయడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సొంతంగా సేరో సర్వేలెన్స్ సర్వే చేయడానికి సమయం కావాలని ఏజీ ప్రసాద్ కోర్టును కోరారు. ఆరోగ్య సిబ్బంది వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఉన్నారని, అలాగే ఇప్పటికీ కూడా రాష్ట్ర సరిహద్దులు, రైల్వే, బస్ స్టేషన్లలో 300 మొబైల్ బస్సులతో కోవిడ్ టెస్టులు నిర్వహిస్తూనే ఉన్నారని ఏజీ కోర్టుకు తెలియజేశారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పబ్లిక్ గ్యాదరింగ్స్ పై ఆంక్షలు విధించాలని, అలాగే అంత్యక్రియలు, పెళ్లిళ్ళలో 100 మందికి మించరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా కోవిడ్ కు సంబంధించిన సమాచారం ప్రతిరోజు తప్పనిసరిగా బులెటిన్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతిరోజు తప్పనిసరిగా బులెటిన్ ఇస్తున్నామని ఏజీ కోర్టుకు తెలిపారు. ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రద్దీ ప్రాంతాల్లో, నిర్మాణ ప్రాంతాలు, స్కూల్ వద్ద టెస్టులు పెంచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ర్యాపిడ్ టెస్టుల కంటే ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచాలని, ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య వేర్వేరుగా బులెటిన్లో ఇవ్వాలని హైకోర్టు సూచించింది. కేంద్రం విడుదల చేసిన ఎస్ఓపీని తప్పనిసరిగా పాటించాలని హైకోర్టు పేర్కొంది. దీనికి సంబంధించి అదనపు వివరాలతో రిపోర్ట్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు కోవిడ్ 19 కేసులపై తదుపరి విచారణను ఏప్రిల్ నెలకు వాయిదా వేసింది.